సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి బీఏ బీకామ్ బీఎస్ఎస్సి బీబీఏ ఫస్ట్ సెమిస్టర్ బ్యాక్లో ఒక ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఎవరైతే స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో అడ్మిట్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంది ఉంటుంది మీకు ఎగ్జామ్స్ మార్చ్లో అయితే కండక్ట్ చేస్తారు మార్చ్ ఎండింగ్ వీక్లో అయితే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఈ ఫిబ్రవరి ఎండింగ్ వీక్లో మీకు టైం టేబుల్ అయితే రిలీజ్ చేస్తారు స్టూడెంట్స్కి వితౌట్ లేట్ ఫీ నైన్టీన్త్ ఫిబ్రవరి వరకు లాస్ట్ డేట్ ట్వంటీ నుంచి ట్వంటీ సెకండ్ వరకు హండ్రెడ్ రూపీస్ ఫైన్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫీ డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఇక్కడ కామన్గా అందరికి ఉండేది ఫిఫ్టీ మెమో ఛార్జెస్ స్టార్ అని ఉన్నది కదా స్టార్ అంటే మెమో ఛార్జెస్ అన్నట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే పేమెంట్ చేయాల్సింది ఉంటుంది మెమో ఛార్జెస్ కింద బీఏ వాళ్ళకి ఫోర్ సెవెంటీ ఫైవ్ అండ్ బీకామ్ వాళ్ళకి సెవెన్ ట్వంటీ ఫైవ్ బీఎస్సీ వాళ్ళకి సెవెన్ ట్వంటీ ఫైవ్ బీబీఏ వాళ్ళకి ఫైవ్ టెన్ ప్లస్ ఫిఫ్టీ మెమో ఛార్జెస్ అన్నట్టు అండ్ అప్ టు టూ పేపర్స్ ఒకటి ఫెయిల్ అయినా రెండు ఫెయిల్ అయినా మీరు త్రీ ఫిఫ్టీ ప్లస్ మెమో ఛార్జెస్ అండ్ ఫోర్ సెవెంటీ ఫ్ ఫైవ్ ప్లస్ మెమో ఛార్జెస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ మెమో ఛార్జెస్ బీబీఏ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ మెమో ఛార్జెస్ అన్నట్టు ఇక్కడ ఇంప్రూవ్మెంట్ పెట్టాలి అనుకుంటే ఇంప్రూవ్మెంట్ ఒక పేపర్కి త్రీ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ మెమో ఛార్జెస్ అన్నట్టు సో ఇక్కడ ఫీ ఎంత అయితే మెన్షన్ చేశారో మీ కాలేజ్లో కూడా అంతే తీసుకోవాలి కానీ మీ కాలేజ్లో ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ కాలేజీలో కనుక్కోండి ఫస్ట్ ఎగ్జామ్ ఫీ ఎంత తీసుకుంటున్నారు దేని దేనికి ఎంతెంత ఛార్జెస్ తీసుకుంటున్నారు బ్యాంక్ ఛార్జెస్ అని ప్రాసెసింగ్ ఫీ అని ఆ ఫీ ఈ ఫీ అని ఎక్స్ట్రా ఎక్స్ట్రా అయితే యాడ్ చేస్తారు మీకు అమౌంట్ టూ మచ్ అనిపిస్తే మీ పేరెంట్స్ని తీసుకు వెళ్ళి మీ పేరెంట్స్తో మీ లెక్చరర్స్తో మాట్లాడిపోయాను కానీ మీరు ఎగ్జామ్ ఫీ గురించి అయితే మీ లెక్చరర్స్తో ఏం మాట్లాడకండి ఎందుకంటే వాళ్ళు మీ మీద పగబట్టి మీ మీ భవిష్యత్తు మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది సో అందుకే మీరు ఎగ్జామ్ ఫీ చాలా ఎక్కువ అనిపిస్తే మీ పేరెంట్స్ని తీసుకెళ్ళి మీ పేరెంట్స్ తోటే ఎగ్జామ్ ఫీ అయితే కట్టి కట్టించండి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ తీసుకుంటున్నారు అనుకుంటే లైట్ తీసుకోండి సో ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్